తెలంగాణలో సిపిఎం పార్టీ నిర్మాణంలో నరసయ్య కీలక పాత్ర పోషిస్తున్నాడో, ఎక్కడ దొమ్మీలు జరిగినా సిపిఐకి వ్యతిరేకంగా వస్తున్నాడో, మెల్లగా చాప కింద నీరులాగా వెళ్ళిపోతుండో అనేది అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎక్కడ ఫైట్ జరిగినా కేంద్ర బిందువు నరసయ్య అనేది ఐడెంటిఫై చేయకుండా ఉండరు, చేసి ఉంటారు. చేసి ఉన్న తర్వాత ఇతను మనకి ప్రధానంగా తలనొప్పిగా తయారయ్యిండు, ఇతన్ని అడ్డు తొలగించుకుందాము అని అటువైపు మీ ప్రత్యర్థి పార్టీ వైపు సిపిఐ తరపు నుంచి ప్లానులు చేసి నరసయ్యని లేపేద్దాము అని అట్లా ప్లానులు చేసిన సందర్భాలు జరిగినాయా? ప్లాన్ నిత్యం ఉంటుంది అది. ఎందుకంటే అన్ని చోట్ల ఘర్షణ జరిగితే అన్ని చోట్ల పోతాం. అదే అంటే పర్టికులర్గా ఒక ఎవరో ఒక లీడర్ ఒక వ్యక్తి ఉంటుంది, ఫోకస్ పెట్టి ఉంటారు. అప్పుడు ఎట్లుండేదంటే ఒక ఊళ్ళో జరిగింది కాబట్టి ఎలా జరిగింది, ఎప్పుడో మళ్ళీ ఇంకో జరుగుతుంది కాదు. ఇక్కడ ఈ మండలంలో ఈ ఊళ్ళో జరిగితే ఇంకో మండలం ఇంకో చోట జరిగేది. ఒకే రోజు ఐదారు జరిగిన ఐదారు గ్రామాల్లో సంఘటనలు జరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఎక్కడికైనా పోవాలి. అదే మరి ఇక్కడికి పోవాలి. పోవాల్సినప్పుడు టార్గెట్ వాళ్ళది వాళ్ళకు ఉంటుంది. అదే అదే మరి ఉంటుంది, ఉన్నది టార్గెట్స్ ఉన్నాయి, టార్గెట్స్ ఉన్నాయి. అయితే దాని తగ్గట్టు మనం వ్యవహరిస్తాం. అట్లా హత్యా ప్రయత్నాలు జరగలేదు, హత్యా ప్రయత్నాలు జరగడానికి అవకాశం ఇస్తే కదా. ఇప్పుడు ఉదాహరణకి మీరేం జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు? జాగ్రత్త తీసుకుని ఎడ్డుపోయినా సరే నేను మనుషులలో ప్రజలలో ఉండేవాడిని తప్ప క్యాడర్లో ఉండేవాడిని, క్యాడర్తో ఉండేవాడిని, ఒంటరికి ఉండేవాడిని కాదు కదా. ఎప్పుడు పోయినా ఏడిపోయినా నాయమంటే ఒక జనం ఉంటారు, నన్ను ఏం చేయగలుగుతారు ఉంటారు అప్పుడు. అట్లాగే నేను ఒక 5 సంవత్సరాలు కోదూరు అనే ఊరిని బేస్ చేసుకొని మొత్తం 3 మండలాల్లో ఆర్గనైజ్ చేశాను నేను. ఏ ఊరు అది? కొదుమూరు. కోడుమూరా? కొదుమూరు. కొదుమూరు, కొదుమూరు అని అక్కడ ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు చంపారు సిపిఐ వాళ్ళు. అది సాలిడ్ అయింది, పక్కన వందనం సాలిడ్ అయింది. ఈయన్ని బేస్ చేసుకొని అదే మరి వాళ్ళ గ్రామాలు వాళ్ళ మండలాలన్నీ మీరు మార్చేస్తున్నారు. అవును, వాళ్ళ నుంచి లాగే చేంజ్ అయిపోతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక రకమైన పొలిటికల్ అవకాశం ఇవ్వలేదంటాను నేను. ఇవ్వకపోవడానికి నేను అదే చెప్పేది, ఒకటే కేంద్రం నాకు కొదుమూరు కేంద్రం. కొదుమూరు పోతుగడ్డ అది, అక్కడ ఇంకోటి చచ్చడానికి అవకాశం, ఇంకోటి అందులో ఏం పెట్టడానికి అవకాశం లేదు. అటు వందనం ఇటు కొదుమూరు రెండు ఇక్కడ ఉన్న తర్వాత ఎదుటివాడు ఈ ఊళ్ళలో వచ్చి అడుగుపెట్టలేడు. అంటే వేరే పార్టీ వల్ల? వేరే పార్టీ వాడు ఎవడు రాడు, ఒక మొత్తం సిపిఎం పార్టీ అంత చేంజ్ చేసి మొత్తం అంత స్ట్రెంగ్ చేసాము. నా కేంద్రం అది, ఆ కేంద్రంలో ఉండే నేను మొత్తం పని నడిపించేవాడిని. అదొకటి. రెండోది ఎటుపైన నేను ప్రజలలో ఉండేవాడిని. ఘర్షణ జరుగుతున్నా వాళ్ళల్లో ఉండేవాడిని తప్ప నేను ప్రజలు ఒంటరికి ఉండేవాడిని కాదు. ఎడ్డు పోవాల్సి వచ్చినా ఇప్పుడు పోయిన దారి ఇంకొక దారిని పోయింది నేను, మళ్ళీ ఆ దారినే రాను నేను. నేను ఎడ్డు పోయేది ఎటు వచ్చేది ఎవడు తెలియదు. ఒకటి పోవాల్సి వస్తే నాయమటి క్యాడర్ ఉండేది, నేను చెప్తున్నాగా 31 మంది మిలిటెంట్ క్యాడర్ ఉండేది. ఎడిపోయినా వాళ్ళు ఏమంటూ ఉండేవాళ్ళు. అందుకని అట్లా ఎప్పుడు కవచంలాగా నేను ఏర్పాటు చేసిన ఆ కవచంతో నేను పనిచేశాను. ప్రజలే కవచం ఒక మాటలు చెప్పాల్సి వస్తే. అట్లాగే ఖమ్మంలో నేనున్నప్పుడు నా మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు. 3 సార్లు ఇంటికి వచ్చే రాత్రిపూట దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ సాధ్యం కాలే. నా లోపల ఉన్నాం. ఎవరు దాడి వెనక ఎవరు సూత్రధారి? వాళ్ళు సిపిఐ వాళ్ళే. అంటే అది ఒక గ్యాంగ్? గ్యాంగ్ అంటే పర్టికులర్గా మనం చూడలేదు కదా. ఓకే, వచ్చి ఇంటి చుట్టూరు కాపలా ఉన్న సంగతి మనకి అలికిడే అర్థమవుతుంది. అలికాడే అర్థమైనప్పుడు మన జాగ్రత్తల్లో మనం ఉంటాం. చాలాసేపు చూసిన తర్వాత మనం బయటికి వెళ్తే చేయాలి కాబట్టి, లోపల పగలగొట్టుకుని రావడం అనేది సాధ్యమైంది కాదు కదా. మనం బయటికి వెళ్ళినప్పుడు చేయాలనే ప్లాన్తో వాళ్ళు ఉంటారు. అది అలికిడి ఉన్న తర్వాత మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. మన జాగ్రత్త మనం తీసుకొని మనం బయటికి వెళ్ళాం. మరి జన సంచారం ఉండే పరిస్థితుల్లో అటు ఎందుకుంటే వెళ్ళిపోతాం. ఇట్లా రాత్రిపూట వచ్చి మకాం వేసి బయటికి వెళితే చేద్దామనే ఉద్దేశంతో చేసిన సందర్భాలు 3-4 ఉన్నాయి. ఆ 3-4 మీరు గ్రహించారు? ఎట్లాగా ఉంటుంది అది, ఆ ఎప్పుడు అలర్ట్గా ఉంటారు. ఎందుకు ఇంకోటి కూడా మీకు లైవ్లీ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, కరెక్ట్గా ఆ సందర్భంలోనే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. పార్టీ నాయకులు ఎవరు కార్యకర్తలు ఎవరు కూడా రాత్రిపూట సినిమాలకు పోవద్దు, అసలు సినిమాలకు పోవద్దు అని. బహుశా ఇది 30-35 సంవత్సరాల క్రితం నిర్ణయం. ఎందుకని సినిమాకు పోయినామంటే ఒక 2.5 గంటల సేపు టైం ఉంటుంది, వాడికి పోయింది తెలుసు. ఈలోపు వాడు ప్లాన్ చేసుకుంటాడు, వచ్చే దారి ఉంటుంది, ఆ దారి కాపలా అసలు చంపేస్తాడు. నిర్ణయం చేస్తే ఎవరం కూడా సినిమాలకు పోయిపోయేవాళ్ళం.
అంటే నైట్ టైమా డే టైమా అసలు ఏం సరే ఎప్పుడైనా సరే సినిమా అనేది ఇంకా ఏం సరే మేము 2-4 గంటల్లో టైం ఇచ్చినట్టే కదా, మనకు ప్లాన్కి అవకాశం ఇచ్చినట్టే కదా, మనం ఆయుధమర్చి ఉంటాం కదా, అది జరుగుతాయి. యాదమర్చి ఉన్నప్పుడే ఎప్పుడైనా శత్రువు దాడి చేస్తాడు. ఉదాహరణకి గల్లూరు కృష్ణరావు గారు ఉన్నాడు, ఆయన బాణాపురం, ఆయన భూస్వామ్య కుటుంబం ప్లస్ కర్నాల్ ఇంట్లో పుట్టాడు. ఆయన ఆ కుటుంబంలో పుట్టి భూస్వామి అయినా ఆయన ఆ గ్రామంలో సామాన్య ప్రజల కోసం ఆలోచించాడు. ఒకటి రెండు దాకా చెప్పకు చిన్నది, ఈ పుల్లర ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోవాలంటే మధ్యన పొలిమర ఉంటుంది, పొలిమర ఈ పొలవర నుంచి ఆ పొలవరకి పోవాలంటే పుల్లర కట్టి పోవాలి, ఆ సిస్టమ్ ఉండేది. దానికి వ్యతిరేకంగా మొదలుపెట్టాడు. అట్లాగే పెంట బండ్లు ఉన్నాయి, ఆ పెంట బండ్లు అవి ఏమంటారు వాటిని జల్లలు, ఆ జల్లలు నా అత్త ఉండేది మునిగిపోయేది. మరి పేదోడు పెంట అమ్ముకుంటే వాటి ఇంట్లో ఉన్న పెంట అంతా దాని సగానికి వచ్చేది. పేడే కదా పేడ, ఆ పేడ పెంట అంటే అదే పేడే, చెత్త ఏదైతే పేడ అయితేమి ఏదైతే కసు అయితే మీరు తీసి పెందలేస్తారు కదా, అదంతా కలిపి అందులో పోస్తారు, పోస్తే మొత్తం అందులోకే పోతున్నాయి. అందుకని దీనికి వ్యతిరేకంగా జల్లలు ఇంత ఉండడానికి వెళ్ళిగో, ఇంత 3 అడుగులే 4 అడుగులే 3 అడుగులే ఉండాలి, అంతకంటే 2 అడుగులే ఉండాలి, ఇట్లా ఎంత అయితే ఉండాలని ఆలోచించి ఆ మేరకే జల్లల్ని తయారు చేసి ఆ మేరకే ఉపయోగించాలి తప్ప ఇంకోటి లేదని అందరిని కూడా కొట్టి దాని మీద యుద్ధం మొదలుపెట్టాడు. అంటే పెంట పండ్ల జల్లలకు వ్యతిరేకంగా పని చేస్తే 2-4 అడుగుల కంటే ఎక్కువ జల్లలు ఉండకానికి వీల్లేదని చెప్పి నిర్ణయం చేసి 2-4 అడుగులు పెట్టి మొత్తం దాంతో దోరిచ్చేవాడు. ఇట్లా కూలీ రేట్లు ఉన్నాయి, కూలీ రేట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. కూలీ రేట్లు ప్రచారం ఆ ఊళ్ళనే కాదు, మొత్తం చుట్టూ 40 గ్రామాలలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఉదాహరణ చెప్తున్నా, ఇవన్నీ చేస్తున్నాడు. 40 గ్రామాలలో కూలీ రేట్స్ మొత్తం 50-60 గ్రామాలలో పార్టీని 40 గ్రామాలలో పార్టీని నిర్మాణం చేశాడు. మొత్తం ఇన్ని గ్రామాలకు సంబంధించిన భూస్వాములందరూ ఆయన మీద కత్తి కట్టారు. అబ్బా కత్తి కట్టి ఆ ఊళ్ళో క్యాంపు పెట్టించి పోలీసులు ఇందాక చెప్పినే దుర్గా ప్రసాదరావు అనే సిఐ ఆయన పడేసి కింద పడేసి బూట్ కాళ్ళతో తన్నుకుంటూ పోయాడు జనం ముందు, పొరుచుకుంటూ దాన్ని నిండు. సత్యంగారాయణ ఆయన ఉరుకు ఊరుకొని కుట్టిండు. ఇంత దుర్మార్గం జరిగింది, ఇంత దుర్మార్గం జరిగినా ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. అంటే ఎట్లా ప్రజలందరూ కూడా అడ్డం పడ్డారు. అసలు ఈ రోజున ఇది జరిగిన తర్వాత మొత్తం తాలూకా అంతా పిలిపిస్తే సాయంత్రం వరకల 30,000 మందితో ప్రదర్శన జరిపాము ఇక్కడ, నిర్బంధ విధానానికి పోలీసు నిర్బంధ విధానానికి వ్యతిరేకంగా, ఉపేంద్ర ఆధ్వర్యంలో జరిగే నిర్బంధ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేశాము. ఇట్లా మొత్తం భూస్వాములందరి యొక్క ఆగ్రహానికి గురైండి ఆయన. కానీ ఆయన ఎప్పుడు కూడా ఎడిపోయినా 40 మంది ఉంటారేమటి, చాలా జాగ్రత్తగా ప్రజల్లో ఉండేవాడు, ఉద్యమాలు చేసేవాడు, ప్రజల్లో ఉండేవాడు, ఎడిపోయిన ఉండేది. అప్పుడు ఏం చేయలేదు. 76, 72, 74, 75 వచ్చేసరికి ప్రశాంత వాతావరణం వచ్చేసింది. అన్ని గ్రామాల పార్టీ వచ్చింది, ఇక్కడ వచ్చింది, అన్ని చోట్ల వచ్చింది, ఖమ్మం జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఆ ప్రాంతంలో బాణాపురం గ్రామంలో అలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏంటంటే ఇంకా శత్రు భయం లేదు కదా, ఆ శ్రద్ధ ఉన్నాడు. 76 సంవత్సరంలో షోలే సినిమాకు పోయినారు, ఒక 20-10 మందిని తీసుకొని ఎమ్మటి. ఓహో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ శరణార్థులుగా ఉన్నాడు, కమ్మగలు ఉన్నాడు, గుండాలు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేశారు. కరెక్ట్గా ఆయన ఇంటి దగ్గర టర్నింగ్ ఉంటుంది, టర్నింగ్లో మరుగు ఉంటుంది, కరెక్ట్గా ఆయన వచ్చే టైంకి ఆ మరుగులు ఉండే వచ్చాడు మీద దాడి చేసి పొడిసేశారు, చంపేశారు. అయ్యో అంటే వాళ్ళు రాజకీయ హత్యగా హత్యేది, రాజకీయ హత్యే. భూస్వామ్య గుండాలు దాన్ని అక్కడ ఆ రకంగా చేద్దామంటే కుదరలేదు, కానీ ఈయన ఆయుధమర్చిపోయాడు. ప్రశాంత వాతావరణం ఉంది కదా అని ఎప్పటికప్పుడు ఇవ్వకపోతే దాడి చేస్తారు, అక్కడ చంపుతారు, ఇక్కడ అనుకున్నప్పుడు జాగ్రత్తల్లో ఉంటాం. ఇప్పుడు ఏమి లేకుండా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు హాయిగా ప్రశాంతంగా వస్తున్నాం. వచ్చేవాడిని మీద పడితే 20-15 మంది ఉన్నా కానీ ఏం చేయలేకపోయారు, చల్ల చెదరు అయిపోయారు వాళ్ళు. అకస్మాత్తు పడేసరికి ఆయన పొడిచారు, చచ్చిపోయాడు. అంటే అస్తంతకు ఉన్నప్పుడే శత్రువు ఏదైనా చేయగలడు, జాగ్రత్తతో ఉంటే మాత్రం ఏం చేయలేడు. అట్లా అశ్రద్ధ లేకుండా ఉన్నాం కాబట్టి బద్ద కలిగాము.
ప్రశాంత టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆయన జిల్లా చరిత్రకి చరిత్ర స్టార్ట్ చేశాడు. కోరాడలు అయితే పార్టీని అయితే శాఖలు అయితే ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన చేసిన స్టార్ట్ చేసిన అన్ని గ్రామాలు, ఇందాక చెప్పిన గ్రామాలు అన్నింటి చంపేశారు. అన్ని చోట్ల ఇప్పుడు స్తూపాలు కనబడతాయి. అందుకంటే పార్టీలో ఉద్యమంలో పనిచేసేటప్పుడు శత్రువుల యొక్క ద్వేషం కోపం ఉండదనుకోవాల్సిన అవసరం ఉంటుంది. కావాల్సిన ఎత్తుగడలు ఉంటే చంపాలని చూస్తారు, ఏమని చూస్తారు. కానీ ప్రజలతో మమేకమై ఉన్నంతకాలం వాడు ఏం చేయలేడు. కానీ ప్రజలకు దూరం అయిన తర్వాత, శత్రు భయం లేదని భావించిన తర్వాత ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. అట్లా చచ్చిపోయిన వాళ్ళందరూ అట్లనే చచ్చిపోయారు. పార్టీలో చంపేసిన వాళ్ళు అశ్రద్ధతో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి, చచ్చిపోయారు. అందుకని ఎదుటివాడి ఆలోచనలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి, వాడి ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ అంటే అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఎత్తుగడలతోటి మనం వ్యవహరించగలిగితే చాకచక్యంగా ఉంటే శత్రు చేతులు చిక్కాల్సిన అవసరం లేదు. అట్టనే మనం కూడా ఇప్పటిదాకా నడుచుకుంటూ వచ్చాం తప్ప ఇంకోటి లేదు.